క్రిస్పీ అండ్ ఈజీ టేస్టీ స్నాక్ ఐటమ్ కూడా ట్రై చేద్దాం. ఇది నేను పోస్ట్ చేసిన ఫస్ట్ కుకింగ్ వీడియో. ఓకే, ఇది ట్రై చేసే ముందు మన వినాయకుని దర్శించుకొని మొదలు పెడతాం. ఓకే, డూ ఇట్. ఓకే, ముందుగా మనం ఈ గ్లాస్ కొలతతో రెండు గ్లాసులు బొంబాయి రవ్వ తీసుకుందాం. అదే గ్లాస్ కొలతతో మూడున్నర గ్లాసుకు మూడున్నర చొప్పున వాటర్ తీసుకొని పెట్టుకోవాలి. సైడ్న సెపరేట్ గా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ లో ఆ వాటర్ పోసుకుందాం. దాని తర్వాత ఒక చిన్న కప్పుడు పెసరపప్పు తీసుకొని వేసుకుందాం, కొంచెం జీలకర్ర, ఉప్పు తగినంత, కారపొడి కొంచెం, ఇంగువ కూడా కొంచెం వేసుకుందాం. స్మెల్ వస్తుంది మంచిగా అండ్ హెల్త్ కూడా మంచిది కదా. తరిగిన కరివేపాకు కూడా వేసుకుందాం. మూత పెట్టుకొని బాయిల్ అయిందా ఉంచుకొని ఆ వాటర్ టేస్ట్ చూసి సాల్ట్ చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మనం పసుపు కూడా కొంచెం, మన కొలతలా తీసుకున్న బొంబాయి రవ్వని వాటర్లో వేస్తూ కలుపుతూ ఉంటే ఉప్మాకి వేస్తాం కదా, అలా వేస్తూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. తర్వాత ఈ చిన్న కప్పుడు నువ్వులు కూడా తీసుకొని వేసుకుందాం. మంచిగా కలుపుకొని ఎక్కడ ఎక్కడిదక్కడ ఉండకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చిందాక ఉంచుకొని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత చేతి అంతా అయిన తర్వాత చేతిలో నూనె వేసుకొని ఈ బ్యాటర్ని మనం బాల్స్లా చేసుకొని సైడ్ పెట్టుకుందాం. పీట మీద కొంచెం ఆయిల్ పెట్టి ఇలాగా చెగోడీల్లాగా పాముకుంటూ రౌండ్గా అక్కడ ప్రెస్ చేయాలి. అక్కడ గట్టిగా ప్రెస్ చేయబోతే ఆయిల్లో వేసిన వెంటనే విడిపోతాయి. మా లిటిల్ చెఫ్ కూడా ట్రై చేస్తానన్నది, నేను చెప్తాను మమ్మీ అన్నది. సో చూడండి ఏం చేస్తుందో. ఫస్ట్ టైం చేసింది, ట్రై చేసింది. ఓకే, ఫైనల్లీ డన్. పర్వాలేదు, కొంచెం షేప్ అయితే వచ్చింది. మన రిమైనింగ్ బ్యాటర్ని ఇలా చెగోడిలా చేసుకొని రెడీగా పెట్టుకుని ఉంచుకోవచ్చు. ఆయిల్ డీప్ ఫ్రీకి పెట్టుకొని వేడెక్కాక ఈ చెగోడీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చెగోడీలు వేగేగా లేవా అనేది ఎలా అంటే తెలిసేది మనం ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది. సాఫ్ట్గా ఉంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా తీసిన చెగోడీల్ని ఫ్రై అయ్యాక టిష్యూలో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ కూడా పోతుంది. రిమైనింగ్ బ్యాటర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 డేస్ తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ టెంపరేచర్కి వచ్చి సేమ్ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చేంజ్ అవ్వదు. ఇగోండి రెడీ అయ్యి మన క్రిస్పీ అండ్ ఈజీ గోధుమ రవ్వ చెగోడీలు, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, కన్ఫామ్గా నచ్చుతాయి. పిల్లలకి తింటాను, ఇక్కడ మా చెఫ్ ఏం చేస్తుంది చూద్దాం ఏం చెప్తాదో.